హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సప్తమి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో విషయానికి వచ్చేస్తే ఏంటి అంటే సప్తమిస్ ఫ్యాషన్ హబ్ అనేది ఒకటి స్టార్ట్ చేశాను కదా, కరెక్ట్గా లాస్ట్ మంత్ 23rd స్టార్ట్ చేశాను. సో ఈరోజు 23rd ఆఫ్ అక్టోబర్, సో సెప్టెంబర్ 23rd స్టార్ట్ చేశాను. సో 1 మంత్ సూపర్గా నడిచింది. నేను చాలా బెస్ట్ ప్రైజెస్ ఇస్తున్నాను అని నా ఫీలింగ్. మ్యాక్సిమమ్ 170 ఆర్డర్స్ దాకా పెట్టేశాను. సో నేను 100 ఆర్డర్స్కి ఒక డిస్కౌంట్ ఇచ్చాను, 100 ఆర్డర్స్ కంప్లీట్ అయిన తర్వాత. అలానే 200 ఆర్డర్స్ తర్వాత కూడా ఏదన్నా డిస్కౌంట్ లేకపోతే ఏదన్నా స్పెషల్ ప్రైస్ అలాంటివి ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇంకా ఆలోచించలేదు ఏమిద్దామని. సో సప్తమీస్ ఫ్యాషన్ హమ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్ ఇన్వైట్ లింక్. సో ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఆ లింక్ని యూస్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. సో నేను పెట్టే ప్రతి ప్రోడక్ట్ డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాను, సో సెట్ వైజ్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో నచ్చితే యూ కెన్ పర్చేస్. అండ్ ఆల్సో COD అవైలబుల్లో ఉంది, ఈజీ రిటర్న్స్ ఉంది. అండ్ ఆల్సో ఎక్స్చేంజ్ ఏమన్నా ఉంటాయి కదా, ఎక్స్చేంజ్ అవి ఉన్నాయి. అండ్ చాలా 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 బెస్ట్ ప్రోడక్ట్స్ నేనైతే ఇస్తున్నాను. సో లేడీస్ వేర్, జెంట్స్ వేర్, కిడ్స్ వేర్, జ్యువెలరీ సెక్షన్, కిచెన్ ఐటమ్స్ అండ్ ఎవ్రీథింగ్ మనకి డైలీ లైఫ్లో ఏవైతే కావాలో సో అది నేను ఇస్తున్నాను. సో ఇదండి సప్తమి ఫ్యాషన్ హబ్ గురించి. సో వీడియో అయితే ఏంటి అంటే, నేను మనం జనరల్గా బిజినెస్ చేసేటప్పుడు మనం కూడా కొనుక్కుంటూ ఉంటాం కదా, సో అలా నేను నా ఫ్యాషన్ హబ్లో నేనేం పర్చేస్ చేశానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో అంటే కేటగిరీ వైజ్ నేను ఒక్కొక్కటి తెప్పించుకున్నాను. ఫస్ట్ నేను తెప్పించుకొని క్వాలిటీని చూసే దాన్ని నేను రివ్యూ అంటే రివ్యూ అనుకుంటారో లేకపోతే వాటిని పోస్ట్ చేస్తున్నాను. ఎలా ఉంటాయి క్వాలిటీ, క్వాలిటీ ఓకే అంటే అవి నేను మళ్ళీ వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. సో ఫస్ట్ నేను చూపిస్తాను మీకు. నేను ఫస్ట్ కిడ్స్ వేర్ చూపిస్తున్నాను. సో అన్వీకి ఈ డ్రెస్ తీసుకున్నాను నేను, చాలా మెత్తగా ఉంటాయి, పిల్లలు కంఫర్టే మనకి ఇంపార్టెంట్ కదా. సో ఇది ఒక వైట్ కలర్ ఏమంటాం మనం, క్యాట్ డ్రెస్ అంటాం కదా, లైక్ క్యాట్ డిజైన్ వచ్చింది దీనిపైన. సో వైట్ కలర్ విత్ ఇది సెట్. సో దీనికి ఇలాంటి షార్ట్ వస్తుంది, కింద కూడా మనకి పిల్లికి మీసాలు ఉంటాయి కదా అలా ఇచ్చున్నారు. సో ఇది సెట్. దీంట్లో నేను పక్కన దాని పక్కన నేను ఎక్కడ అది పిక్ యాడ్ చేస్తాను. సో ఎవరైనా కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి నాకు నా నెంబర్ కింద ఇచ్చుంటాను, వాట్సాప్ నెంబర్, దానికి మెసేజ్ చేస్తే నేను దాన్ని పర్చేస్ మీకు ప్రోడక్ట్ ప్లేస్ చేస్తాను. సో ఇది అన్విది ఫస్ట్ డ్రెస్. సో కిడ్స్ వేర్లో ఒకటి తీసుకున్నాను. సో ఎలా ఉంటుంది క్లాత్ అని కేటగిరీ వైజ్ ఒక్కొక్కటి తీసుకున్నాను నేను. సో చాలా బాగుంది ఇది క్లాత్, చాలా మెత్తగా ఉంది. వాళ్ళకి ఇలాంటివే కదా పిల్లలు కంఫర్ట్గా ఫీల్ అవుతారు. సో చాలా బాగుంది. సో దీని ప్రైస్ నేను పక్కన యాడ్ చేస్తాను, ఎంతో నాకు గుర్తులేదు. సో ఇది ప్రైస్, సెట్ అయితే ఇది చాలా బాగుంటుంది పిల్లలకి వేస్తే. అందులో స్లీవ్లెస్ నాకు మ్యాక్సిమమ్, నేను మా అన్వికి స్లీవ్లెస్ తీసుకుంటున్నాను. సో అందుకని సో ఇలా స్లీవ్లెస్ తీసుకున్నాను ఒకటి. సో దీంట్లో మనకి వైట్ పీచ్ కలర్ కదా ఇది. సో వైట్ పింక్ వైట్ బ్లూ సంథింగ్ ఏదో ఉన్నాయి. నేను సెట్ వైజ్ కావాలంటే గ్రూప్లో ఉంటాయి. నేను ఒకటి పక్కన ఇది పక్కన పిక్ యాడ్ చేస్తాను. సో విత్ ప్రైస్ యాడ్ చేస్తాను. సో చెక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి కుర్తీస్ టైప్లో, కుర్తా అంటాం కదా మనం, కుర్తీస్ అంటాం కదా. సో వాటిలో ఇది కూడా ఏం ఎక్కువ కాస్ట్ ఏం కాదు, లైక్ 270 ఆర్ 320 ఆర్ 350 సంథింగ్. సో ఇది ఒకటి తీసుకున్నాను. సో ఇది క్రేప్ మెటీరియల్. సో మొత్తం క్రేప్ మెటీరియల్, ఇలా ఫ్రంట్ ఇలా డిజైన్ వస్తుంది, కనిపిస్తుందా? సో ఇలా వస్తుంది. అండ్ దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే హ్యాండ్స్ కూడా వాళ్ళే ఇచ్చేస్తున్నారు, అంటే మనం ఏం స్టిచ్ చేయనక్కర్లేదు, హ్యాండ్స్ స్టిచ్ చేస్తే ఒక 50 రూపాయలు. సో అలా ఒక 50 రూపీస్ ఎలాగో తీసుకుంటారు ఖచ్చితంగా హ్యాండ్స్ స్టిచ్ చేసిన దానికి. హ్యాండ్స్ కూడా వాళ్ళే స్టిచ్ చేసేసారు. సో మన సైజుని బట్టి లార్జ్ స్మాల్, లార్జ్ ఎక్సెల్, డబల్ ఎక్సెల్ అవైలబుల్లో ఉన్నాయి. మన సైజుని బట్టి ఏదైతే మనం తీసుకోవచ్చు. సో ఇదొక కుర్తీ. సో దీని పిక్ కూడా మీకు పక్కన యాడ్ చేస్తాను, ఎలా వస్తుంది పైన నుంచి కిందకి అని. సో ఇదొకటి నేను తీసుకున్నాను, ఇదొకటి. సో నెక్స్ట్ వచ్చేసి సేమ్ మనం ఎక్కువ యూజ్ చేసే కుర్తాసే కదా, అందుకని కుర్తాస్లోనే చూపిస్తున్నాను. సో ఇది దీని పక్కన దీని
ఇది పిక్ చూసి నేను కొన్నాను, చాలా బాగుంది, నాకు చాలా నచ్చేసింది. బ్లాక్ వేసో రెండు బ్లాకే తీసుకున్నాను, అంటే అది వైట్ అండ్ బ్లాక్, ఇది ఓన్లీ ప్యూర్ బ్లాక్, మధ్యలో వైట్ స్ట్రైప్స్ వస్తాయి. బట్ కింద ఏంటి అంటే ఇలా వస్తుంది, కనిపిస్తుంది కింద, ఇదేదో డిజైన్ అంటాం కదా, ఇలా ఇలా వస్తుంది. సో వీ కట్లో అలా, కానీ బాగుంటుంది. మనం వైట్ లెగ్గిన్ వేసుకొని ఇది వేసుకుంటే, దీని హ్యాండ్స్ అయితే లోపల ఇచ్చున్నారు, స్టిచ్చింగ్ అయితే రాలేదు. సో ఇది కూడా నేను పిక్ యాడ్ చేస్తాను. ఇది ఫుల్ కుర్తీ అంటాం కదా, లైక్ క్రాప్ టాప్ లాగా, అంటే అది ఏంటో తెలియదు. సో ఇది ఒకటి తీసుకున్నాను. సో ఇది కూడా చాలా బాగుంటుంది. నేను ఇది వేసుకొని చూశాను, అలా పక్కన పిక్ యాడ్ చేస్తాను. నేను వేసుకున్న పిక్ యాడ్ చేస్తాను, అండ్ జనరల్గా మనం పిక్స్ పెడతాం కదా, సో దాన్ని కూడా యాడ్ చేస్తాను. సో ఇది, సో కలర్ చూడండి ఎంత బాగుందో, పింక్ కలర్. మనకి పింక్ అంటే నచ్చేస్తుంది కదా. సో చాలా కంఫర్ట్గా ఉంటాయి ఇవి, నిజంగా చాలా చాలా కంఫర్ట్గా ఉన్నాయి. నేను తీసుకున్నవి అయితే, సో క్రేప్ టైపు, క్రేప్ టైపు. సో ఇది నేను పక్కన పిక్ యాడ్ చేస్తాను, చూడండి. సో నెక్స్ట్ శారీస్కి వచ్చేస్తే, సో ఒక శారీ తీసుకున్నాను ఆల్రెడీ. నా దగ్గర చాలా శారీస్ ఉన్నాయి, కొత్త శారీస్. ఇంకా ఒకటి తీసుకోవాలి కదా, ఏదో ఒకటి రివ్యూ చేయాలి కదా మన, సో మన దాంట్లో తీసుకోవాలి కదా అని నేను ఒక శారీ తీసుకున్నాను. సో బటర్ఫ్లై శారీస్ ఆల్రెడీ నేను చాలా, అంటే నా గ్రూప్లో ఉన్న వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే తెలుసుంటుంది. సో ఇది తీసుకున్నాను. సో చాలా సాఫ్ట్గా ఉంది, బాగుంది. సో కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇది శారీ. అండ్ సో నచ్చింది నాకు, ఓకే ఒకటి తీసుకోవాలి కదా అని తీసుకున్నాను. అంతే, ఒకటే తీసుకున్నాను మ్యాక్సిమం. సో ఇది ఒకటి, ఇంకా మనకి నచ్చితే ఇంకా తీసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియోలో ఏమేమి తీసుకున్నాను చూపిస్తాను. సో అది నెక్స్ట్ వచ్చేసి మనం జ్యువెలరీ కూడా వదలం కదా. సో జ్యువెలరీలో కూడా ఒకటి తీసుకున్నాను. సో ప్యాకింగ్ చూడండి, మీకు ప్యాకింగ్ చూపిద్దామని ఇలానే ఉంచేసాను. సో దీంట్లో వచ్చింది, సో దీంట్లో వచ్చింది. సో ప్యాకింగ్ చూడండి, చిన్న బాక్స్ ఇచ్చారు, హ్యాపీగా బాక్స్లో పెట్టేసుకోవచ్చు. అండ్ సో దాంట్లో వ్రాపింగ్ చూడండి ఎలా ఇచ్చారో, వ్రాప్ చేసి బాగా మనకి, అంటే జ్యువెలరీ కదా, సో ఏ చిన్నది పోయినా మనం రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ పెట్టేసుకుంటాం కదా, అలా ఏం రాకుండా సో నీట్గా వ్రాప్ చేసి ఇచ్చారు. అయినా స్టిల్ ఏమన్నా పోతే ఇంక తప్పదనుకోండి. సో ఇలా, ఇది కూడా నాకు బాగా నచ్చింది. సో ఎలా వస్తుందో, ఫస్ట్ మనం జ్యువెలరీ పెట్టాలి కదా అని నేను పెట్టి అప్పుడు ఇవన్నీ పోస్ట్ చేస్తున్నాను. ఓకే ఓకే అంటే, సో మ్యాక్సిమం రిటర్న్స్ ఏమీ అవ్వలేదు, రిటర్న్స్ జరిగాయి. అంటే క్లాత్ నచ్చక, లేకపోతే ఏమన్నా పోయి, కొంచెం కిచెన్ ఐటమ్స్ వచ్చి బాగాలేక అలా సంథింగ్. సో ఇది కనిపిస్తుంది కదా, ఇది ఒక నెక్ సెట్. సో లక్ష్మీదేవి డాలర్ వస్తుంది ఈ డ్రెస్ మీద కాదు, శారీ మీద. నేను ఏమన్నా వేసుకుంటాను కదా, అప్పుడు మళ్ళీ ఒకసారి కావాలంటే నేను పెడతాను. సో దేంట్లోనా చూడండి. సో ఇది సెట్, అండ్ దీనికి లక్ష్మీదేవి డాలర్ అయితే వస్తుంది. అండ్ ఇవన్నీ కింద లైక్ ముత్యాలు, మనకి ఏ శారీ మీదకైనా ఇది సరిపోతుంది. అంటే పచ్చలు కెంపులు టైప్ కదా, మనకి పట్టు చీరల మీదకి, ఫ్యాన్సీ టైప్ శారీస్ మీదకి, అంటే మరీ ఫ్యాన్సీ అంటే హాఫ్ పట్టు శారీస్ మీదకి ఇది సరిపోతుంది. సో బాగుంటుంది కదా. ఈ టైప్ లేదు నాకు గోల్డ్లో కూడా లేదు, అంటే లక్ష్మీదేవి వచ్చి సరే తీసుకున్నాను. సో ఇది ఒకటి. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. సో ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో రెండు లక్ష్మీదేవి టైప్లో వస్తాయి ఇయర్ రింగ్స్. సో ఇలా ఇలా వస్తాయి. సో లక్ష్మీదేవి పైన వచ్చి సో ఇలా వస్తాయి. సో ఇది నేను వేసుకుంటాను, బాగుంటుంది. సో అది, సో అది ఇయర్ రింగ్స్. సో ఇది. అండ్ నెక్స్ట్ కిచెన్ ఐటమ్స్లో ఒకటి తీసుకున్నాను. సో అన్ని కేటగిరీ కంప్లీట్ చేశాను కదా. సో కిచెన్ ఐటమ్స్లో ఇది, ఇదేంటి అంటే మనం బియ్యం కడుక్కుంటాం కదా, బియ్యం కడుక్కొని దీంట్లో బియ్యం నానబెట్టేసేయచ్చు. అండ్ ఇది కూడా చాలా రోజుల నుంచి తీసుకోవాలనుకున్నాను, బెస్ట్ ప్రైస్లో వచ్చింది కాబట్టి మనం సెట్ చేసేసాం. సో ఇది, దీంట్లో రెండు రకాలు ఉన్నాయి, అంటే టూ ఉన్నాయి. ఇదేంటి అంటే ఇలా కవర్ వస్తుంది. సో ఇది కవర్ వస్తుంది ఇలా. సో కవర్, మనం బియ్యం ఇక్కడ పట్టుకుంటాం కదా, సో అది వాటర్ ఇలా ఉంచేసేయచ్చు. సో ఇలా వాటర్ ఉంచేసేయచ్చు ఉంచినప్పుడు. సో ఇది ఒకటి.
అండ్ ఇదొకటి తీసుకున్నాం. సో ఇది వచ్చేసి కిచెన్ ఐటమ్స్లో. సో ఇవన్నీ నాది ప్రోడక్ట్స్ కిచెన్ ఐటమ్స్లో. ఒకటి జ్యువెలరీలో ఒకటి, కుర్తీస్లో ఒకటి, శారీ కుర్తీస్లో ఒక రెండు మూడు తీసుకున్నాను. మనం ఎక్కువ యూజ్ చేస్తుంటాం కాబట్టి శారీస్లో ఒకటి అండ్ టీషర్ట్స్లో. టీషర్ట్స్ నేను తీసుకోలేదు. సో నెక్స్ట్ అంటే ఇంకా వీటితో ఆపం కదా మనం, మళ్ళీ నచ్చితే ఏమన్నా తీసుకుంటాం కదా. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఏం తీసుకున్నానో నేను మీతో షేర్ చేసుకుంటాను. కొన్ని ఆర్డర్ పెట్టున్నాను, అవి ఇంకా రాలేదు. అండ్ హెయిర్ డ్రైయర్ కూడా ఆర్డర్ పెట్టున్నాను. సో వచ్చింది, అది వచ్చింది బట్ ఇక్కడ లేదు, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. సో అది వచ్చినప్పుడు అది నేను రివ్యూ చేస్తాను. రివ్యూ అంటే చూపిస్తాను ఎలా ఉందో ప్రోడక్ట్. సో ఇవైతే పర్ఫెక్ట్ ప్రైజ్కి, పర్ఫెక్ట్. సో ప్రైజ్కి అయితే చాలా బాగున్నాయి. సో నెక్స్ట్ వీడియోస్లో నెక్స్ట్ నేను ఏం తీసుకున్నానో మీకు వీడియోస్లో చూపిస్తుంటాను. సో ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక నచ్చినట్లయితే మీరు నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వస్తున్నాను. సో నేను రోజు వీడియోస్ పోస్ట్ చేయట్లేదు. సో నాకు కొంచెం అంటే కొంచెం బిజీగా ఉన్నాను. ఎప్పుడు వీడియో చేస్తే అప్పుడు పోస్ట్ చేస్తున్నాను. రోజు ఏదో టైం టు టైం పోస్ట్ చేయాలని కాదు, నాకు నచ్చినట్టు నచ్చిన టైంలో నచ్చిన వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో ఇదండి వీడియో. సో ఉంటాను నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్, సీ యూ సూన్. మర్చిపోయా, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, యాడ్ అవ్వాలంటే యాడ్ అవ్వండి. సో నచ్చకపోతే యాడ్ అయ్యి చూడండి. ప్రోడక్ట్స్ నచ్చడం, ఎక్కువ రేట్ ఉన్నా కూడా నచ్చకపోతే ప్లీజ్ లెఫ్ట్ అయిపోవచ్చు హ్యాపీగా. సో అదండి, ఉంటాను. బాయ్ బాయ్, సీ యూ సూన్.